श्री गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विशेषे बहुरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ओम सूर्यं सुंदरलोकनाथं अमृतं वेदांतसारं शिवं ज्ञानं ब्रह्ममयं सुरेशं अमलं लोकैकचित्तं स्वयं इंद्रादित्यनराधिपं सुरगुरं त्रैलोक्य चूडामणिं विष्णु ब्रह्म शिवस्वरूप हृदय वंदे सदा भास्कर नमस्ते पद्मनाभाय नमस्ते कमल प्रिय नमस्ते पद्मास्ताय भास्कराय नमो नमः। नमो धर्म विधानाय नमः सुकृत साक्षिणे नमः प्रत्यक्ष रूपाय भास्कराय नमो नमः। प्रेक्षक महाशयुलंदरिकी आदिवारं अक्टोबर 22 तारीख 2023 ఆదివారం శుభోదయము శ్రీ శోభకృత నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వయ మాసము శుద్ధ అష్టమి వీటిని దేవీ శరన్నవరాత్రులు దుర్గాష్టమిని కూడా అంటారు। దుర్గాష్టమి సాయంత్రం 5:25 వరకు ఉంటుంది। ఉత్తరాసన నక్షత్రము సాయంత్రం 5:17 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। అమృత గడియలు ఉదయం 11:12 నుండి మధ్యాహ్నం 12:43 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 5:58, సూర్యాస్తమయము సాయంత్రం 5:38, వర్జము రాత్రి 9:02 నుండి రాత్రి 10:32 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము సాయంత్రం 4:03 నుండి సాయంత్రం 4:50 వరకు ఉంటుంది। రావు కాలము సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6:00 వరకు ఉంటుంది। గులిక కాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది। యమగండము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు గాతవారమైనటువంటి రాశి మేషరాశి, మేషరాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమల దానం చేయడం వల్ల ఆత్మ పీడోపశాంతి అనగా ఆత్మ ప్రశాంతత లభిస్తుంది। సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కెంపురత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి, సింహరాశి వారు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే సింహరాశి వారు కలిగుట్టు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే 27 నక్షత్రములలో కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రం వారు కూడా సూర్యుడి అధిపతి కాబట్టి వీరు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును। కృతికా నక్షత్రం వారు మేడి వృక్షాన్ని, ఉత్తరా నక్షత్రం వారు జూయి వృక్షాన్ని, ఉత్తరాస నక్షత్రం వారు పనస వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును। సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జపా కుసుమ సంకాశం కాశ్యపేయ మహద్దిదం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి సూర్యగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహత మీరు పొందవచ్చును। ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి। అలాగే ఆదివారం రోజున సూర్యునికి అత్యంత ప్రీతిదాయకం కాబట్టి మనకు ఈ యొక్క నింగిలో ఈ భూప్రపంచంలో కనిపించేటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది సూర్యభగవానుడు కాబట్టి సూర్యభగవానికి ఎదురుగా నిలబడి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం వల్ల సూర్యాష్టకం పారాయణ చేసుకోవడం వల్ల సూర్యునికి నమస్కారాలు చేసుకోవడం వల్ల సూర్యకిరణాలు మన శరీరం మీద పడడం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది, తేజస్సు బాగా ఉంటుంది, మన శరీరంలోని క్రిమికీటకాలు నశించేస్తాయి, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, ఎముకలు గట్టిపడతాయి, డి విటమిన్ బాగా లభిస్తుంది,
తద్వారా అన్ని విధాలుగా మీకు బాగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకున్న తద్వారా అన్నింట మీకు క్షేమకరంగా ఉంటుంది గమనించగలరు అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహ రాశి సింహ రాశి వారికి ఈ శోభకృత నామ సంవత్సరంలో అక్టోబర్ మాసనందున ఆశ్వయుజ మాసంలో గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయృతి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి నూతన గృహ నిర్మాణ ఫలప్రాప్తి మీకు లభిస్తుంది ఉద్యోగస్తులకు అధికారులకు అనుగ్రహత బాగా ఉంటుంది రావాల్సిన బాకీలు వసూలవుతాయి దైవ దర్శన ప్రాప్తి లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు అన్నింట ఉల్లాసంగా ఉత్సాహంగాను జీవితం సాగుతుంది అన్నింట మీకు జయం చేకూర్చగలుగుతుంది జయ శ్రీమన్నారాయణ ఓ నమః శివాయ వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి